అందరికి నమస్కారాలు. నేను కానీ మా మిస్సెస్ కానీ ఇద్దరం కూడా ఓటు వేసి వచ్చా. నేను ఈరోజు ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ ఓటు ఉపయోగించి ఎప్పుడు మర్చిపోలేను. అందరికి నమస్కారాలు. ఈరోజు నేను చూసిన చూస్తే అందరు ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్ వచ్చారు. తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటు వేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశారు, కానీ ఈ రోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది అది గుర్తించారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాలు మారుస్తుంది, అదే మార్గం మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావి తరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైనా సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి అందరి విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని, క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడాల. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. అందరినీ మరొక్కసారి అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ రండి, మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఏ వ్యక్తి కూడా నేను చూశాను వికలాంగులు, నడవలేని వాడు, మొన్న వీల్ చేత నేను ఓటు వేస్తానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఒళ్ళంతా పులకరించే పరిస్థితి వచ్చింది. ఇది వినూత్నమైన అనుభవం. అందరికి మరొకసారి అభినందన. ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్ ఇస్తాం. ప్రాథమికంగా మాకు పొంగునూరు వచ్చింది, బాచర్లో వచ్చింది, 2 దిక్కుల్లో వస్తే అప్పటికే కంప్లైంట్ చేశాం, అధికారులతో మాట్లాడుతున్నాం. అదే మాదిరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం. నేను ఓటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎలక్షన్ కమిషన్ అభ్యర్థుల ఎలక్షన్ జరుగుతుంది, ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు. ఆ విషయమే నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఓటే కోరుతున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు. తినైనగా లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లు వేయండి. ప్రజా అభిష్టం నెరవేరాలి, దానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ ప్రజాభిష్టాన్ని బొమ్ము చేసే విధంగా రౌడీజంతో, గుండాయిజంతో మా ఏజెంట్లు కిడ్నాప్ చేసి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోషించాం. ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం, పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది. ప్రతి ఒక్కరి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛగా ఓటేయాలి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళ ఏజెంట్లు పెట్టుకున్న హక్కు ఉంది, వాళ్ళ ఏజెంట్లు అలో చేయాలి.
మీరే ప్రొటెక్ట్ చేయాలి, అది మీ బాధ్యత. సార్ ఈసారి గతం కంటే ఈసారి పోలింగ్ శాతం బాగా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే 7 గంటలకే మీరు చూశారు పోలింగ్ కేంద్రంలో. నేను 43 ఓట్ చేశాను, అంటే నేను వేసే కొంత 40 మంది వేశారు, 40% ఓట్లు వేసేస్తాను ఇప్పటికే. నేను పోయే కొద్దికి క్యూలో అయితే చాలా మంది ఉన్నారు, అంటే ఊర్లు ఊర్లు కదులు వస్తున్నారు. ఏదైతే ఓట్ల పండగ అనుకున్నామో ఆ ఓట్ల పండగ గడిపిస్తామని, ఇది ప్రజాస్వామ్య వేడు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజా చైతన్యం ఇది ఒక నిదర్శనం. చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయన ఓటు ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటు హక్కును అందరూ వినియోగించుకున్నప్పుడే, మంచి నాయకులను చట్టసభలకు పంపించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి అని ఆయన సూచించారు. మంగళగిరిలో చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోని ఉండవల్లి పోలింగ్ బూత్లో ఇటు పులివెందులలో వైఎస్ జగన్ ఓటు హక్కును వినియోగించుకోవటానికి వచ్చినప్పటి దృశ్యాలు చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం వైసీపీ అధినేత జగన్ ఓటు హక్కును వినియోగించుకొని అక్కడ నుంచి వెళ్ళారు. ఇటు ఎంఐఎం అధినేత ఓవైసీ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఓవైసీ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. No, I have never celebrated my birthday. Alhamdulillah, I'm happy that, Allah subhanahu wa ta'ala and my mother gave birth to me, and I was born to this, my parents, my late father, my mother, I'm extremely grateful to them. Whatever I am in this world is because of their blessings, because of their teachings. Beta polling booth lo gandaragolam kanipistondi, akkada volunteer nu ఏజెంట్గా నియమించారు అంటూ టీడీపీ ఏజెంట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కృష్ణప్పపేట పోలింగ్ బూత్లో ఈ గందరగోళం కనిపిస్తోంది. వాలంటీర్లను ఎన్నికల విధుల్లో భాగస్వాములను చేయొద్దు అని, వాలంటీర్లను ఏజెంట్లుగా నియమించొద్దు అని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ వాలంటీర్ను అక్కడ ఏజెంట్గా నియమించడంపై టీడీపీ ఏజెంట్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పోలింగ్ సెంటర్లో పీఓతో ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు. ఆర్ఓతో ఫోన్లో మాట్లాడారు ధర్మాన ప్రసాదరావు. రాజీనామా చేసిన వాలంటీర్ను ఏజెంట్గా పెట్టొచ్చు అని ఆర్ఓ వివరణ ఇచ్చారు. జిల్లా కలెక్టర్కు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. అక్కడి టీడీపీ అభ్యర్థి, టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ కొంచెం గందరగోళం కనిపిస్తోంది. శ్రీకాకుళం కిష్టపేట పోలింగ్ బూత్లో ఈ గందరగోళం కనిపిస్తోంది. వాలంటీర్లను ఏజెంట్లుగా నియమించొద్దు, వాలంటీర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దు అని ఆదేశాలు ఉన్నప్పటికీ వాలంటీర్ను ఏజెంట్గా నియమించారంటూ టీడీపీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ధర్మాన ప్రసాదరావు కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. అక్కడ గొండు శంకర్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కూడా అంబటి కృష్ణారావు బరిలో ఉన్నారు. శ్రీకాకుళంలో ఒక పోలింగ్ బూత్లో వాలంటీర్ను పోలింగ్ ఏజెంట్గా వైసీపీ ఏజెంట్గా నియమించడంతో కొంత గందరగోళం ఏర్పడింది. అయితే ఆర్ఓ మాట్లాడారు, రాజీనామా చేసిన వాలంటీర్ అయితే వాళ్ళను నియమించుకోవచ్చు అని. ధర్మాన ప్రసాదరావు చెప్పారు, ఆ ఏజెంట్గా నియమించబడిన వ్యక్తి వాలంటీర్కి రాజీనామా చేశారు, ఆయన రిజైన్ చేసిన తర్వాతే ఇప్పుడు ఏజెంట్గా నియమించామని చెప్తున్నారు. జిల్లా కలెక్టర్కు టీడీపీ అభ్యర్థి గుండు శంకర్ ఫిర్యాదు చేశారు. దీంతో కొంత గందరగోళం కనిపిస్తోంది. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 96 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 42 స్థానాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ వివరాలు మనం చూసినట్లయితే 175 అసెంబ్లీ స్థానాలకు 2841 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 4వ విడత ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వరకు
అసెంబ్లీకి లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి, జమిలి ఎన్నికలు అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి 25 లోక్సభ నియోజకవర్గాలకు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాకినాడ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. కాకినాడ జగ్గంపేటలో ఈవీఎం మొరాయించినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పోలింగ్ మొదలై గంట దాటుతున్నప్పటికీ ఈవీఎంలు అందుబాటులోకి రాలేదు. మాక్ పోలింగ్లోనే అక్కడ ఈవీఎంలు మొరాయించడంతో వేరే ఈవీఎంలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరుగుతుంది. పోలింగ్ మొదలై గంట దాటినప్పటికీ ఇంకా జగ్గంపేట జూనియర్ కాలేజీలో 158వ బూత్లో పోలింగ్ ప్రారంభం కాలేదు. పోలింగ్ కేంద్రాల దగ్గరకు ఉదయం నుంచే భారీగా ఓటర్లు చేరుకుంటూ ఉన్నారు. ఎక్కువ మంది మహిళా ఓటర్లు, సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది ఓట్ చేయటానికి క్యూలో నిలబడుతూ ఉన్నారు. సో ఎక్కువ మంది యువత కూడా కదిలి రావాల్సిన అవసరం ఉంది. సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చారు. కొంత వాతావరణం కూడా అనుకూలంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల కొంచెం వాతావరణం మేఘావృతమై చల్లబడటంతో ఓటర్లకు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను చూస్తే అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్ వచ్చారు. తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటు వేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశాను, కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాలని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది అది గుర్తించారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాలను మారుస్తుంది, అదే మార్గం మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావి తరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి అందరి విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని, క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటు వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. అందరినీ మరొక్కసారి అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ రండి, మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఏ వ్యక్తి కూడా నేను చూశాను, వికలాంగులు, వృద్ధులు, నడవలేని వాళ్ళు వీల్ చైర్లో వచ్చి ఇది నా బాధ్యత, నేను ఓటు వేస్తానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఒళ్ళంతా పులకరించే పరిస్థితి వచ్చింది. ఇది వినూత్నమైన అనుభవం. అందరికీ మరొకసారి అభినందన. మెగాస్టార్ చిరంజీవి ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సెలబ్రిటీలు భారీగా పోలింగ్ కేంద్రాల దగ్గరికి తరలి వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ కేంద్రం దగ్గరికి వస్తున్నారు. ఇంతకుముందు మనం చూసాం మల్లార్జున్ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన తల్లి భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గరికి వస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జూబ్లీ హిల్స్లో మెగాస్టార్ చిరంజీవికి ఓటు హక్కు ఉంది. ఆయన జూబ్లీ హిల్స్లో
పోలింగ్ కేంద్రం దగ్గరకు ఓటు హక్కును వినియోగించుకోవటానికి వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని చూడటానికి అక్కడ ఉన్న ఓటు చేయడానికి వచ్చిన ఓటర్లు కూడా చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. సెలబ్రిటీలు త్వరగా ఓటు హక్కును వినియోగించుకొని అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి అని పిలుపును ఇచ్చినట్లయితే అది వారి అభిమానులపై కొంత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. భారీగా వాళ్ళు కూడా పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓటు కేవలం హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. మన హక్కును బాధ్యతతో వినియోగించినట్లయితే మంచి నాయకులను చట్టసభలకు పంపడానికి అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో తీర్చే నాయకులను చట్టసభలకు పంపించినట్లయితే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు ఎన్నికల పండుగ జరుగుతుంది. 4వ విడత, మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ఈరోజు 4వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. 4వ విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 96 లోక్సభ నియోజకవర్గాలకు, అందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే 42 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు సగం నియోజకవర్గాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన దృశ్యాలు చూస్తున్నాం. మొదటి బాక్స్లో చిరంజీవి ఓటు హక్కును వినియోగించుకోవడానికి జూబ్లీహిల్స్లో పోలింగ్ కేంద్రానికి వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. రెండో బాక్స్లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. భార్య ప్రణతి, తల్లి శాలిని కూడా మనకి ఆ దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో నిలబడి ఆయన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. ఇటు అల్లు అర్జున్, ఆయన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి అని సూచించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓటును వినియోగించుకోవడంలో ఎవ్వరూ కూడా తగ్గకూడదు, వెనక్కి తగ్గేదే లే అనే డైలాగ్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓటును వినియోగించుకోవడంలో ఎవ్వరూ బద్దకించకూడదు, తగ్గకూడదు. ఓటును వినియోగించుకున్నప్పుడే మంచి నాయకులను చట్టసభలకు పంపించగలుగుతాం. మంచి నాయకులు చట్టసభలకు వెళితే మంచి చట్టాలు చేస్తారు, దేశాన్ని అభివృద్ధి దిశగా పంపించగలుగుతారు. ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టే నాయకులను చట్టసభలకు పంపాల్సిన అవసరం ఉంటుంది. అవినీతిలో కూరుకుపోయే నాయకులను ఓటు అనే వజ్రాయుధంతో ఓడించడానికి అవకాశం ఉంటుంది. మనకి పనిచేయని నాయకులను, నాయకులపై ప్రజల్లో కోపం ఉంటుంది. ఆ కోపాన్ని ఓటు అనే వజ్రాయుధంతో ఎన్నికల సమయంలో మాత్రమే మనం ఆ కోపాన్ని తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది బాధ్యత, హక్కు కూడా. పనిచేయని నాయకులను ఇంటికి పంపించడం ఓటుకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒకసారి ఎన్నుకున్న తర్వాత 5 సంవత్సరాలు ఆ నాయకులను భరించాల్సి ఉంటుంది. మనకి రీకాల్ అవకాశం లేదు కాబట్టి మనం ఎన్నుకున్న నాయకులు మధ్యలో మనకు నచ్చకపోతే మధ్యలో వాళ్ళని ఇంటికి పంపించే అవకాశం ఉండదు. కాబట్టి ఈరోజే చట్టసభకు పంపించాలా, ఇంటికి పరిమితం చేయాలా అనే విషయాన్ని ఓటరు నిర్ణయించేటటువంటి సమయం ఇది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. 4వ విడత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చిరంజీవి ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన ఓటు హక్కును వినియోగించుకోవటానికి క్యూ లైన్లో నిలబడ్డారు. సెలబ్రిటీలు ఓటు హక్కును చాలా బాధ్యతగా వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. సెలబ్రిటీలందరూ పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తే వారి అభిమానుల్లో దాని ప్రభావం ఉంటుంది. మనకి అర్బన్ ఏరియాల్లో ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా నమోదవుతుంది. చదువుకున్న వారు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం మనకి తక్కువగా ఉంటూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కానీ పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు. ఎస్, సుమంత్ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. సుమంత్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. హాలిడే, ఇది హాలిడే కాదండి, ఇది మన మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. అందరూ తప్పకుండా ఓటు వేయాలని అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.
Yeah, I'm just requesting all the citizens to exercise their right to vote. It's our responsibility, and you know, I hope all of you are doing this. Thank you. Thank you, Andy. Thank you. Thank you. సుమంత్ ఓటాకును వినియోగించుకొని అందరూ కూడా ఓటాకును వినియోగించుకోవాలి అని సూచించారు. ఇది సెలవు దినంగా భావించకూడదు. ప్రజాస్వామ్యంలో అత్యంత బాధ్యతగా వ్యవహరించాల్సిన రోజుగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన సూచిస్తున్నారు. ఇది ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరుని బాధ్యత. ఓటు హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. మనం మనకి హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాం, గొంతెత్తి నినదిస్తూ ఉంటాం. కానీ ఓటు హక్కును వినియోగించుకోనప్పుడు సమస్యలపై నినదించే హక్కు అవకాశాన్ని మనం చాలా సందర్భాల్లో కోల్పోతూ ఉంటాం. ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు మనం పనిచేయని నాయకులను నిలదీయడానికి అవకాశం ఉంటుంది, కానీ వారిని పనిచేయకపోతే ఇంటికి పంపడానికి అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈటెల రాజేందర్ ప్రస్తుతం మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. ఈటెల రాజేందర్ ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి ముందుకు వెళ్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్సభ నియోజకవర్గాలకు. ఎస్, మనకి ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. పార్లమెంట్ కేంద్ర మెడ్చల్ మండల్ పూడూరు విలేజ్ బూత్ నంబర్ 30 మే మై ఆజ్ ఓట్ దాల్కే ఆయా హూ. మై మల్కాయిరి హవామ్ కు, మల్కాయిరి ప్రజాకు మై వినమ్ర రూప్ సే మై విజ్ఞప్తి కర్రాం, హరేక్ ఓటర్ ఓట్ దాల్నా జరూరీ హే, దేశ్ రక్షణ కే లియే, దేశ్ ఆగే బడ్నే కే లియే, దేశ్ పురోగమన్ కే లియే సభీ లోగ్ ఓట్ దాల్కే ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ జో నారా ఉఠాయా థా వో నారా ఫుల్ఫిల్ కర్నే మే ప్రజానే మోదీజీకు ఆశీర్వాద్ దేనా హే ఔర్ మేరకు భీ ఆశీర్వాద్ దేనా బోల్ కే మేరా రిక్వెస్ట్ హే. మై దిస్ ఆజ్ ఏ మల్కాయిర్